ఓకేనా, అయితే 2019 కన్నా ఆ డబ్బు పోగు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? నిజంగా డబ్బు లేకపోతే, డబ్బు లేకపోయినా 2019లో గెలవగలమన్న ధీమా ఉందా మీకు? ఇప్పుడు నాకు డబ్బులు ఎంత ఉన్నా కానీ నేను గెలుస్తాను. నాకున్న మాకు వ్యవసాయం మీద వచ్చిందో లేకపోతే నాకు ఫ్రెండ్స్ అని డొనేట్ చేసిందో ఏదో కొంత కోటి రూపాయల వరకు అది వస్తుంది. మరి పార్లమెంట్ అభ్యర్థి ఏదో కొంత సహాయం చేస్తారు. ఎవరో పోటీ చేసినా వాళ్ళు కూడా కోటి రూపాయల వరకు కాల్ చేస్తారు. నేను స్వతహాగా నేను 1 కోటి రూపాయలు పెట్టుకునే స్థితిలో నేను ఉన్నాను. 3 కోట్ల రూపాయల వరకు నేను రెడీ. 3 లక్షలు అయితే ఎన్నికల కమిషన్ చెప్పిందనుకున్న మించి మీరు 3 కోట్ల వరకు అంతవరకు ప్రిపేర్ అయ్యి ఉన్నాను. నేను 3 కోట్ల వరకు కూడా నేను కంటెస్ట్ చేయాలి అవసరం అయితే ఖర్చు పెడతాను. ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది చాలా తక్కువ కదా లక్షలు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది చాలా తక్కువ కదా ఖర్చు. ఎన్నికల కమిషన్ ఇచ్చినట్టుగా ఇప్పుడు రాజకీయాలు అక్కడ నట్టలేదండి. ప్రత్యర్థులు కూడా చాలా భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారు. ఇవి అనేక సందర్భాల్లో అది బయటపడింది. అది 3 కోట్లు సరిపోతుంది మన ఫ్యాక్ట్. మాకల టీడీపీ ఎమ్మెల్యే అధికారంలో ఉంది, మళ్ళీ అధికారంలోకి రావాలని నేను చెప్తున్నాను. నేను 3 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు 30 కోట్లు ఖర్చు పెట్టాలి. వాళ్ళ 30 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మీరు ఎలా గెలుస్తారు? కేవలం డబ్బులు ఒక్కటే ప్రయారిటీ కాదు, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ మనీ. అంతే తప్పితే ఒక మనీ వల్లే గెలవడం. మొన్న అనేక ఫ్యాక్టర్లు కలిసి వచ్చి అతని మనీతో వాళ్ళు దాటాడు. రేపు ఆ ఫ్యాక్టర్స్ అన్నీ వాళ్ళకి ఫేవర్ కాదు. ఓకే, మనీ పట్ల వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా నేనే గెలుస్తాను అనుకుంటున్నాను. నేనైతే మీరే ఖచ్చితంగా గెలుస్తారు అంటే ఆ ధీమా ఎందుకు అంటున్నా? ఎక్కడ వాళ్ళ వైఫల్యం ఏంటి, మీ బలం ఏంటి? ఏ గతంలో మేము ఎక్కడ వైఫల్యం చెందామో అది ఇప్పుడు ఏకమైంది. మా శ్రేణులన్నీ ఇప్పుడు మాకు అనుకూలంగా వచ్చాయి. ఒకప్పుడు మనకు వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఓటర్లో కూడా, ప్రభుత్వం కూడా వాళ్ళ వైఫల్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు చెప్పినది వాళ్ళు ఏవో ఆశ పెట్టారు, రకరకాలుగా ప్రలోభ పెట్టారు, అవన్నీ చేయలేకపోయినారు. వాళ్ళ పక్క నెగిటివ్ ఇది వచ్చింది గవర్నమెంట్ పట్ల. మీ సోదరుడు నేను రెగ్యులర్గా ఏరియాలో టచ్ చేసే ప్రతి గ్రామంలో తిరిగి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాను. ఎవరి కష్టాన్ని సుఖానికి మనం వెళ్ళి మన తాలూకా సపోర్ట్ ఇవ్వడం అంది కాన్ఫిడెన్స్. మంచివాడు ఇతను మళ్ళీ గెలిపించుకోవాలి, గతంలో ఏదో పొరపాటు జరిగిపోయిందన్న భావంకి అనేక మంది గతంలో మేము అటు పక్క చేసాం తప్పయింది, ఈసారి మీకు ఖచ్చితంగా మీకు చేస్తామని ఎక్కువ చాలా ఎక్కువ మంది 4 మండలాల నుంచి కూడా ఇప్పుడు నాకు కలుస్తుంటారు. 3 పర్యాయాలు వరుసగా గెలిచిన మీరు, 2004, 2009, 2012 బై ఎలక్షన్లో గెలిచిన మీరు 3 పర్యాయాలు, ఈ ఓటమి అంటే ప్రస్తుతం 2014లో ఓడిపోయారు, 3 ఏళ్ళ సమయం గడిచిపోయింది. ఈ 3 ఏళ్ళలో ఓటమి నుంచి మీరు ఏం పాఠాలు నేర్చుకున్నారు? ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి పనికిరాదు రాజకీయాల్లో. నేను కూడా మన ఓడిపోవడానికి అదొక ప్రధాన కారణం. నేను ప్రత్యర్థి చాలా చిన్నవాడు, అతను నాకు అతనికి పోటీ ఏంటి? నేను నా చాలా నీతి నిజాయితీలుగా రాజకీయాలు చేశాను. అలాగే ఎక్కడ ఏనాడు ఒక రూపాయి ఎవరిదారు ఆశించలేదు, ఏ తప్పు చేయలేదు. నిబద్ధతగా నేను రాజకీయాలు చేసిన, నన్ను ఎందుకు గెలిపించారు ఓటర్లు అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండేవాడు. ఎవరికి నేను ఒక స్టెప్ డౌన్ అయి ప్రాధాయపడి లేకపోతే ఎలాగైనా సహాయం చేయాలని రిక్వెస్ట్ చేసి ఆ లైన్ ఎందుకు నాకు ఓడిపోయినందుకు జగన్ గారు చెప్పారు, అదే నువ్వు చాలా నిర్లక్ష్యంగా రాజకీయం చేసావు, అది కరెక్ట్ కాదు, రాజకీయాల్లో నువ్వు ప్రతి ఒక్కరిని కలియాలి, ప్రతి ఒక్కరిని ఓట్లు అడగాలి, నువ్వు ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్గా అయ్యావన్నా అసలు నువ్వు ఓడిపోతావని అనుకోలేదు. మేము 12,000తో నువ్వు గెలుస్తావని మేము సర్వే చేసుకున్నాం, లాస్ట్ 1 వీక్లో నీ ఇదంతా మారిపోయింది అని చెప్పి చెప్పారు ఆయన. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే కొంత నిర్లక్ష్య భావమే. నేను ఎదురు ప్రత్యర్థి అంత బలమైన వాడు కాదు, అతని మీద నేను గెలవడానికి పెద్దంత అవసరం లేదేమో అన్నట్టుగా అనుకున్నాను. ఈ నామినల్గా ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా నేను ఇవ్వలేకపోయినాను. కొన్ని దగ్గర ఒక ఓటుకి 100 రూపాయలు ఇచ్చాను కొన్ని దగ్గర, ఆ 100 కూడా నేను ఇవ్వలేని పరిస్థితి అయింది. అది కూడా ఒక కారణం. నేను ఆ 500 ఇచ్చినప్పుడు నేను 100 రూపాయలు ఇస్తే నాకే ఓటు చేస్తారు, నాకు ఆ నమ్మకం. అంతే, అది కూడా చేయలేకపోవడం వల్ల కూడా ఒక కారణం. డబ్బు లేకపోతే ఓట్లు వేయరు అంటారా? కొంత శాతం వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఈ సంస్కృతికి చెక్ పెట్టలేమంటారా? ఖచ్చితంగా పెట్టాలండి. మంచి రాజకీయాలు రావాలంటే ఒక నిజాయితీపరుడు ఈవేళ డబ్బులు లేకపోతే రాజకీయాలు నిలబడలేని పరిస్థితి ఉంది, అది దౌర్భాగ్యమే. నేను కూడా దానికి నేను చాలా బాధపడు. నేను అదే అనుకుంటాను, నేను సంవత్సరం పొడవు నేను ఖర్చు పెడతాను. ప్రతిరోజు నాకు 2,000, 3,000, 4,000 ఖర్చు అవుతుంటుంది. ఎవడో కష్టం అంటే, ఆపదంటే, మందులంటే, సహాయం అంటే 100, 200, 300 అలాగ ఇస్తూనే ఉంటాను. ప్రతిరోజు నాకు 4,000-5,000 ఖర్చు పెడతాను నేను. మరి ఇలాగ ఖర్చు పెట్టినా కూడా ఎలక్షన్ నాడు ఓటుకి మళ్ళీ 100 ఇవ్వాలంటే అది నాకు నచ్చనటువంటి గుణం. నిజంగా అదొక రీజన్. నేను ఇవ్వాలంటే ఏదో చేసి ఇవ్వగలను ఆ మొన్న కూడా, కానీ అది కూడా పర్లేదులే మనం వెళ్ళడానికి అంత అవసరం లేదులే, నెక్స్ట్ చూసుకుందామని నిర్లక్ష్యపడ్డాను. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి
అది కూడా నా ఓటమికి అదొక కారణమైంది. ఓకే, 2000 భవిష్యత్తులో వీ విల్ హోప్ ఆ మంచి రోజులు రావాలని, నిజాయితీగా కష్టపడి ప్రజలకు అండగా ఉన్నట్టు కోటేయాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. అది ఎవడైతే ఎవరు చేస్తే వాడు అడగలాలి.